దేవుడా దేవుడా, ఇందులో అన్ని వజ్రాలు ఉండేలా చూడు స్వామి. ఆశ చాలానే ఉంది, కానీ ఓపెన్ చెయ్యు. ఏరా, ఏముంది? బంగారు నగల, వజ్రాల, ఏమున్నాయి? కళ్ళు తెరవమంటారా? తెరిచి చూడు మామా, ఏముందో. ఖచ్చితంగా వజ్రాలే. బాగుందా? మనకు నిధి దొరికింది. ఎస్ మామా, మనకు నిధి దొరికింది. నిధి దొరికేసింది, నిధి దొరికిందా? వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. రే రాజు, నువ్వు బాగానే ఉన్నావా? పిచ్చి గిచ్చి ఏం లేదు కదా. మీకు పిచ్చి, మనకు నిధి దొరికింది మామా. ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేట్ చేసుకోవాలా? కన్ఫామ్ రా, ఎడికి పిచ్చి లేచింది. ఒరే పిచ్చెదవల్లారా, ఇది ఉత్త కాగితం కాదురా. మరి బంగారు కాగితమా? బంగారాన్ని చూపించే కాగితం రా. వజ్రాలు చూపించే కాగితం కాదా? చెప్పేదంటావా? విననంటే మాత్రం ఊరుకుంటావా? చెప్పు. అది కాదురా. ఏది కాదురా? ఏది కాదు? బంగారం అని చెప్పగానే బ్యాగులేసుకుని ఓ ఎగేసుకుంటూ వెనక ముందు చూడకుండా ఊపుకుంటూ వచ్చాం కదా. ఇక్కడ రాళ్ళు రప్పలు తుప్పలు తప్ప ఏం లేవు. ఎందుకురా అంత కోపం? కోపం వేసినప్పుడు కోపం రాక కాల్గెట్ పేస్ట్ వస్తుందా? కొడితే మొహం అదే పేస్ట్ అయిపోద్ది. మనకు దొరికిన పుస్తకంలో బంగారు నిధి గురించి రహస్యం మాత్రమే ఉంది. అక్కడికి ఎలా వెళ్ళాలి అని చూపించే దారి ఇదిగో ఈ మ్యాప్ లో ఉంది. చూసారా, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి ఎడం పక్క కొంచెం దూరం వెళ్తే ఏమొస్తుందో తెలుసా? ఆయాసం వస్తుంది. జలపాతం వస్తుంది. జలపాతమా? అయితే ఖచ్చితంగా జలకాలాటలలో అంటూ జలపాతం కింద ఎంజాయ్ చెయ్యాలి. మరి ఫోటోలు వీడియోలు తీసి పోస్ట్ చెయ్యొద్దా? భలే వాడవిరా బాబు, ఫోటో లేకపోతే ఎలా? ఇన్స్టాలో పోస్ట్ చేసి ఫాలోవర్స్ పెంచుకోవాలి కదా. ఏరా మరే, లో యాంగిల్లో తన్నానంటే టాప్ యాంగిల్లో పడతావు. దొంగతనానికి వెళ్ళినోడు తేలుకుంటున్నా నోరు మూసుకుని ఉండాలి, కానీ డోలు కొట్టుకుంటూ దొంగతనానికి వెళ్తే ఇంకాడంతే. దొంగతనమా? నిదన్నా నిధిని కూడా దొంగలా దాచుకోవాలి, అందరికి తెలిసేలా కాదు. అంత తెరవద్దు, గబ్బిలాలు దూరిపోగలవు. నిధిని ఎలా పట్టుకోవాలో ఆలోచించండ్రంటే చేత కాదు గాని. పిచ్చోడా, నిధిని ఎలా పట్టుకోవాలో తెలీదా? ఏంటి, నీకు తెలుసా? తెలియకపోవడం ఏంటి? నిధిని ఇదిగో ఇలా చేతులతో పట్టుకోవాలి. అవునా? నిధి దొరికే టైంకి నీకు చేతులు లేకపోతే? నాకెందుకు చేతులు ఉండవు? ఎందుకంటే ఇప్పుడు నేను ఆ చేతులు ఇరిచేస్తాను కాబట్టి. అమ్మో పదండి. ఎక్కడికి? ఇంటికా? కాదురా, నిధి దగ్గరికి. అయితే ఇటు అటు కాదు, మాకు తెలుసు గానీ పదండి. ఆగండి. ఏ బాత్రూమ్ వస్తుందా? ఏదో సౌండ్ వస్తుంది. గ్యాస్ సౌండ్ రా? కాదురా, మన వెనక ఎవరో వస్తున్నారు. అవునా? ఎవరు ఎవరు? ఉండండి చూద్దాం. అమ్మా, వెనక ఎవరూ లేరు, ముందు కూడా ఎవడూ లేడు. పదా. రే ఏంట్రా ఇది? చూస్తే కనిపించట్లేదా? మహల్ రా. మనం చూసిన మ్యాప్ లో ఇది లేదు కదరా. అసలు నువ్వు చూసిన మ్యాప్ లో ఏది ఉందని? ఇక్కడ లేనివి చాలా జరుగుతున్నాయి. ఏంట్రా ఈ సౌండ్? ఈ సౌండ్ కాదురా, వాటర్ సౌండ్. మ్యాప్ లో ఉన్న జలపాతం ఇక్కడ దగ్గరలోనే ఉన్నట్టుంది. ఆ సౌండ్ వాటర్ ఫ్లో సౌండ్. ఇది జలపాతం సౌండ్ లా లేదే, ఏంటి దోమ? ఒరే అది జలపాతం సౌండ్ కాదురా, అటు చూడండి అక్కడ వాటర్ లీక్ అవుతుంది. అది కనుక పగిలితే మనం ఇంకా జలసమాదే. తొందరగా ఇక్కడ నుంచి పరిగెత్తనరా. అమ్మ బాబాయ్. ఏం కాదురా మామా, అది జస్ట్ తడి. ఇక్కడ ఉంటే నీకు ఎకరం తడుస్తుంది, లగెత్తండి. కొంచెంలో మిస్ అయ్యాం. అవును, లేదంటే వాటర్ లో మిక్స్ అయ్యే వాళ్ళం.
ఎవర్రా వీళ్ళు? మా చుట్టాలరా, మనకు సాయంగా ఉంటారని నేనే రప్పించాను. ఏద్దవ్వా, నాకేం తెలుసు, నేను నీలాగే చేతులెత్తి నిలబడ్డా కదా. సార్, ఎవరు సార్ మీరు? మమ్మల్ని ఎందుకు చుట్టుముట్టారు? తూజా కీజా బాజా హిజా హిజా హిజా. ఏంట్రా జాతరలో పిల్లల్ని ఎత్తుకెళ్ళే మొహము నువ్వును? జూ జీ జూ జీజీ జే. ఎవర్రా మీరు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? వదలండ్రా బాబు, ఇంటికెళ్ళిపోతాం. సార్, కావాలంటే వాళ్ళని ఉంచుకుని మా అందరిని వదిలేయండి. ఏం మాట్లాడుతున్నావు? మీరు ఎంత అరిచినా మన భాష వాళ్ళకి అర్థం కాదు. నీకెలా తెలుసు? బాహుబలిలో కిలికిలి భాషల ఆడి జాజా భాష ఇప్పుడే విన్నాం కదా. జో జాజా జాజా జా జూ జో జో జో. రే, మాకు తెలుగే సరిగ్గా వచ్చి సావదు, ఇప్పుడు ఈ జోజో భాష ఏంట్రా? జో జీజా జీజా జజ్జా జజ్జా రా జజ్జా జా జై జై జింగి జింగి జై. ఆడే అనుకుంటే ఆడికంటే ఎదవలా ఉన్నాడు. ఈడెవడ్రా? ఈడే వాళ్ళ రాజు అనుకుంటా మామా. ఇప్పుడు వీళ్ళు మనల్ని ఏం చేస్తారు మామా? వాళ్ళేం చేస్తారు మామా, ఏం చెయ్యరు. జస్ట్ కోడిని కోసినట్టు కోసి వండకుండానే తినేస్తారు. ఏంటి, వీళ్ళు మనల్ని తింటారా? ఖచ్చితంగా మామా. ఏం ఆలోచిస్తున్నా మామా, ఎలా తప్పించుకోవాలానా? చచ్చా కాదు మామా, ఇప్పుడు వీళ్ళు ఉప్పు కారం వేసుకుని తింటారా లేక ఇలాగే పచ్చిగా తింటారా అని. ఏరా, మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నీ ఆలోచన ఏంటి? ఆడు ఉప్పు కారం వేసుకుంటేనేంటి, వేసుకోపోతే ఏంటి, నీకెందుకురా? అంటే కారం ఎక్కువ వేస్తే ఒళ్ళు మండుద్దేమో మామా. అంటే చచ్చిపోతామని ఫిక్స్ అయిపోయావా? మనల్ని కాపాడే వాళ్ళు లేరా? లేరు. లేరా?